బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ ఫోకస్ చేస్తారు. వచ్చే ఏడాదిలోనే జరిపేలా రేవంత్ టార్గెట్ పెట్టుకున్నారు. సంక్రాంతి తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నాయి. 60 రోజుల్లోగా బీసీ కుల గణనకు ప్రణాళికలు సిద్ధం చేయబోతోంది తెలంగాణ కాంగ్రెస్. డిసెంబర్ 9లోగా బీసీ కమిషన్ నివేదికకు సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సర్వే తర్వాత నెల రోజుల్లోనే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఉండే అవకాశం ఉంది. డిసెంబర్ తర్వాతే స్థానిక సంస్థల రిజర్వేషన్లు బీజేపీ బీఆర్ఎస్ కు చెక్ పెట్టేలా రేవంత్ నయా ప్లాన్ ని సిద్ధం చేసుకున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ ఫోకస్ చేశారు. వచ్చే ఏడాదిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేలా రేవంత్ లక్ష్యంగా పెట్టుకున్నారు. సంక్రాంతి తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. 60 రోజుల్లోగా బీసీ కులగణనకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. డిసెంబర్ 9లోగా బీసీ కమిషన్ నివేదిక ఇవ్వబోతోంది. సర్వే తర్వాత నెల రోజుల్లోనే సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ తర్వాతే స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఆ డిస్కషన్ రాబోతోంది. ఇక బీజేపీ బీఆర్ఎస్ కు చెక్ పెట్టాలా రేవంత్ నయా ప్లాన్ ని సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ అందించేందుకు మధు సిద్ధంగా ఉన్నారు. మధు, కాంగ్రెస్ ప్లాన్ ఏంటి? ఎటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్ తో ముందుకు వెళుతోంది? ఎగ్జాక్ట్లీ అంటే మన ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ బీసీల కులగణనకు సంబంధించినటువంటి విషయంలో హామీ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి డిమాండ్ క్షేత్ర స్థాయి నుంచి ఎక్కువ ఉండడంతో కాస్త వెనక్కి తగ్గారు రేవంత్ రెడ్డి. అంటే బీసీల కులగణన కంటే ముందుగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ప్రభుత్వం అనుకున్నది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అలా వెళ్తే పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో గ్రౌండ్ లో చాలా పార్టీకి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంటుందనే నిర్ణయానికి వచ్చిన తర్వాత కులగణన చేసి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశం తేల్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్లాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు బీసీ కమిషన్ జి నిరంజన్ వాళ్ళ దగ్గర ఆ వ్యవస్థ లేదు. పూర్తి స్థాయిలో బీసీల కులగణన గాని ఆర్థిక స్థితిగతులు గాని వాటికి సంబంధించి సర్వే చేయడానికి వాళ్ళ దగ్గర ఆ యంత్రాంగం లేనందుకు వల్ల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దాన్ని చేపట్టాల్సిందిగా మొత్తానికి ప్రణాళిక సంఘం తో కలిసి ఈ బీసీ కమిషన్ ఈ కులగణన బీసీలకు సంబంధించి తర్వాత ఆర్థిక స్థితిగతుల పైన సామాజిక పరిస్థితుల పైన ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వాలనేటువంటి ప్రభుత్వం ఆదేశించింది. మొత్తం 2 నెలల టైం అంటే 60 డేస్ లోనే వచ్చేటువంటి డిసెంబర్ 9వ తారీఖు కి ఈ నివేదిక సిద్ధం చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. దానిపైన కసరత్తు ప్రారంభం కానున్న త్వరలోనే. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ పోయినా కూడా జనరలైజ్డ్ టికెట్ లో కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో బీసీ రిజర్వేషన్ ఉన్న దగ్గర డమ్మీ పెట్టడము ఇట్లా కొన్ని ఇబ్బంది జరుగుతుంది. అగ్రవర్ణాల వాళ్ళే వెనకాల నుంచి వారికి రాజకీయంగా వారిని నడిపిస్తా ఉన్నటువంటి విమర్శలు ఉన్నాయి. సో వాటన్నిటికీ చెక్ పెట్టడానికి సిద్ధమవుతా ఉన్నారు. డిసెంబర్ 9 సోనియా జయంతి కూడా కావడంతో అదే రోజు నివేదికను బయట పెట్టాలి అనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తా ఉంది. మొత్తం బీసీ సంబంధించినటువంటి కమ్యూనిటీలను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాయి పార్టీలు, ఇటు జాతీయ పార్టీలు, ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ. సో దానికంత బీజేపీ కంటే ముందుగానే ఈ బీసీలను తమ వైపు తిప్పుకునేటువంటి విధంగా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంగా ప్రస్తుతం చర్చ అయితే కొనసాగుతా ఉంది. అయితే 2 నెలల లోపలనే ఈ రిజర్వేషన్ల అంశం తేలితే వచ్చేటువంటి కొత్త సంవత్సరంలో 2025లో ప్రతి గ్రామానికి కొత్త సర్పంచ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కొత్త సంవత్సరంలో కొత్త సర్పంచ్లు ఎంపీటీసీలు ఎన్నిక కానున్నారు. మొత్తానికి సంక్రాంతి తర్వాతనే ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు ఉండబోతా ఉన్నాయి. క్లియర్ గా మొత్తం కుల గణనతో పాటు ఆర్థిక స్థితిగతులు, రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. వచ్చే ఏడాది అంటే జనవరి 2025 ఆ టైం కంటే దీని వెనక ఏమైనా పొలిటికల్ గా ఏమైనా యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఉందా కాంగ్రెస్ దగ్గర? ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి కాస్త ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అంశం గానీ తర్వాత ఇంకా కొత్త అమలు చేయట్లేదనేటువంటి వ్యతిరేకత ఉందో వాటన్నిటిని కూడా కొంచెం దూరం చేసినట్టు ఉంటుంది. తర్వాత క్షేత్ర స్థాయిలో గ్రామ స్థాయిలకు సంబంధించినటువంటి విషయంలో ఆ వ్యతిరేకత తగ్గిన తర్వాత ఎన్నికల్లోకి వెళ్లాలనేటువంటి ఆలోచన కూడా ఉంది. అందులో భాగంగానే కాస్త పోస్ట్ పోన్ చేశారు. గడువు ముగిసింది, సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన గడువు ముగిసిన స్పెషల్ ఆఫీసర్లతో పాలన కొనసాగుతాను, స్పెషల్ సెక్రటరీలతో పాలన కొనసాగుతా ఉంది. దాంతోపాటు వచ్చేటువంటి రోజుల్లో ఇప్పుడు కేవలం బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశమే కాకుండా నెక్స్ట్ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి కూడా ప్రభుత్వం అమలు చేయాలనుకుంటుంది. ఆ రెండింటిని 60 రోజుల సమయం ఇచ్చారు కాబట్టి దాని తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లో ఎస్టీ వర్గీకరణ వల్ల ఎస్టీలకు అందరికీ కూడా లాభం జరుగుతుంది, ముఖ్యంగా మాదిగ కమ్యూనిటీకి లాభం జరుగుతుంది అనేటువంటిది ఆ రకంగా తర్వాత బీసీల కులగణనకు సంబంధించిన రిజర్వేషన్ రెండు అంశాలతో స్థానిక ఎన్నికల్లోకి వెళ్లాలనేటువంటి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. అది ఖచ్చితంగా క్షేత్ర స్థాయిలో లాభం చేకూరుతుంది అనేటువంటిది
ప్రభుత్వం భావిస్తా ఉంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఈరోజు ఆదేశాలు ఇచ్చారు. రెండు నెలల వ్యవధి తీసుకొని అంత లోపలే డిసెంబర్ 9 లోపలే దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలనేటువంటిది. డిసెంబర్ 9 సోనియా గాంధీ జయంతి కూడా కావడంతో అదే రోజు ఈ నివేదికను బయట వ్యక్తపరచాలనేటువంటి ప్రభుత్వం భావిస్తా ఉంది. రైట్. రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు దసరా శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. వాసవి గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ విజయ్ కుమార్ ఎర్రంగారి అనుభవం 3వ దశాబ్దపు మైలురాయి. ఈనాటికి ఏనాటి కస్టమర్లకి శ్రేయోభిలాషులకి ప్రత్యేక వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తాను. ఐశ్వర్య బియ్యం సంవత్సరం పైగా నిల్వ ఉంచబడినవి. దంపుడు బియ్యం క్వాలిటీ కలిగి ఉండడం వలన సహజంగా ఏర్పడిన తౌడు పొరతో పోషకాలని చక్కని రుచిని అందిస్తుంది. ఐశ్వర్య బియ్యం గింజ గింజలో ఆరోగ్యం.